ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈ మధ్యన ఆడపిల్ల గన్నలు పెళ్లి చేసుకోదలిగి దండిగా ఆలోచిస్తున్నారు. అదే ముఖ్యంగా రైతుని చేసుకోవాలంటే వామ్మో రైత అని భయపడుతున్నారు. గా రైతుని చేసుకుంటే ఎసొంటి సుఖాలుంటాయి అని చెప్పడానికి మనకు ఫోన్ లైన్ లో కేతిరెడ్డి అంజిరెడ్డి గారు, భారతదేశంలోనే మొట్టమొదటి రైతు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు, కరీంనగర్ కలి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి కేతిరెడ్డి అంజిరెడ్డి గారు. నమస్కారం మేడం. సార్ చెప్పండి, మరి ఇప్పుడు ఈ మధ్యలో ఆడపిల్లలు వ్యవసాయదారుని చేసుకోవాలంటే చాలా భయపడుతున్నారు, కొందరు భయపడుతున్నారు, అయితే ఆ భయం పోవాలంటే మరి స్పెషల్ గా మీరు రైతు మ్యారేజ్ బ్యూరోనే? అవునండి, కేవలం రైతుల కోసం. ఇది రైతు యువకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలు మాత్రమే రావాలని మేము ఏర్పాటు చేశాం మేడం. ఇది స్పందన చాలా బాగుంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు మేడం, వాళ్ళ మైండ్ లో ఒక్కటే ఇదంటే మేము కష్టపడ్డట్టు మా పిల్లలు కష్టపడద్దు అనే ఒకే ఒక ఆలోచనతోటి అమ్మాయిలు ఎవరైనా రైతును చేసుకోవడానికి ముందుకొచ్చినా కూడా వీళ్ళు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు మేడం. భయపడుతున్నారు తల్లిదండ్రులే, భయపడుతున్నారు వాళ్ళు, భయపడుతున్నారు పిల్లలు, భయపెడుతున్నారు పిల్లలు, భయపడతా ఉన్నారు. మరి ఈ మధ్యలో అయితే కొంచెం పిల్లలు ధైర్యం చేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది మ్యారేజ్ బ్యూరోగా? మేడం నేను ఇది 3 నెలల క్రితం ప్రారంభం చేశాను. ఇది ప్రారంభంలో కొంచెం స్పందన చాలా తక్కువ ఉంది. మాకు అబ్బాయిలే విపరీతంగా బయోడేటాలు ఇవ్వడం జరిగింది. రైతులందరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున రైతులు వాళ్ళ బాధను చెప్పుకొని మాకు తెలియజేసుకోవడానికి ఎవరు రావడం లేదు సార్, మీరు ఆశాకిరణం లాగా కనబడుతుంది మాకు. మా బయోడేటాలు తీసుకునే వ్యవస్థ కూడా ఇవ్వరికి ఎక్కర్లేదు సార్. ఈ రైతు మ్యారేజ్ బ్యూరో అనేది మీరు నిజంగా చాలా మంచిగా స్థాపించేస్తారని వాళ్ళు ధైర్యంతో నాకు పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అయితే అమ్మాయిలు మాత్రం చాలా తక్కువ రావడం జరిగింది మేడం, అక్కడొక్కరు రావడం జరిగింది. అయితే నేను సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా నేను విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది. వ్యవసాయం అంటే గతంలో కష్టపడే పని లేదు, ఇప్పుడు ఉద్యోగం కంటే వ్యవసాయమే చాలా సులభతరమైందని నేను వాళ్ళకు, ఆడపిల్లలకు కొంతమందికి సోషల్ మీడియా ద్వారా కొన్ని ప్రకటనలను విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత కొంచెం కొంచెం ఆడపిల్లలు కూడా మాకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఇప్పుడు మాకు దాదాపు 200 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆడపిల్లలు. అయితే ఒక్క సంతోషకరమైన విషయం మేడం, మాకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు, బీటెక్, ఎంటెక్ అమ్మాయిలు, సాఫ్ట్వేర్ ఉద్యోగినీలు వాళ్ళు ఉండడం సంతోషించదగిన విషయం మేడం. కొంచెం మార్పు వస్తుంది ఆశాభావం అయితే ఉంది. అయితే అంజిరెడ్డి గారు, ఇప్పుడు వ్యవసాయం అంటే భయపడుతున్నారు కదా, మరి ఒకప్పుడు ఎట్లుండే వ్యవసాయదారుడు ఇప్పుడు ఎట్లున్నాడు? మేడం ఒకప్పుడు వ్యవసాయం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. వాస్తవమే ఇప్పుడు ఆడపిల్లలు భయపడడానికి కారణం కూడా అదొకటి ఉంది. గతంలో వ్యవసాయం అంటే పొద్దున 5 గంటలకు బావికాడికి వెళ్ళి సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు యంత్రీకరణతో చాలా సులభతరం అయిపోయింది. ఇప్పుడు రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా మెయింటైన్ చేస్తున్నాడో రైతు ఇండ్లలో కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటారంటే ఆడపిల్లలు గతంలోగా పనిచేసే వ్యవస్థ లేదు, ఒకవేళ మమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చొని, వాళ్ళు ఏ ఉద్యోగిని అయితే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో మేము అంతకంటే ఎక్కువ వాళ్ళని సుఖంగా చూసుకుంటాం. వ్యవసాయం పని కూడా ఆడపిల్లలు చేసే పని లేదు, చాలా తేలికగా ఉంది. మేమంతా యంత్రాలతో చేయించుకుంటున్నాం, మాకే మగవాళ్ళకే వ్యవసాయం పనులు లేవు, చాలా తేలిక అయిపోయింది అని వాళ్ళు భరోసా కూడా ఇస్తున్నారు మేడం. అయితే దీనికి స్పందన మంచిగా ఉన్నది అంటారు? చాలా స్పందన ఉంది మేడం. అయితే నేను ఇది కేవలం ఒక తెలంగాణ 4 జిల్లాల పరిధిలో దీన్ని సేవలు చేద్దాం అనుకున్నా మేడం, కానీ నేను రైతు మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు తర్వాత ఇది భారతదేశంలోనే తొలి రైతు మ్యారేజ్ బ్యూరోగా ఇది గుర్తింపబడ్డది మేడం. అవును, మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మన తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి యువకులు మాకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. యువతులు కూడా చాలా మంచి స్పందన ఇప్పుడిప్పుడే మొదలైంది. ఖచ్చితంగా ఇది ఆడపిల్లలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను మేడం. తప్పకుండానండి, మీరు చేపట్టిన పని సక్సెస్ఫుల్ గా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం, మా ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. ధన్యవాదాలండి అంజిరెడ్డి గారు, చక్కని వివరాలు అందించారు. ధన్యవాదాలు మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.